ముందుగా సంక్షిప్త సమాచారం వాటర్ గ్రిడ్ కార్యక్రమానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని నీటి వనరులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించింది. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయో నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో గూగుల్ మ్యాప్ ద్వారా ఆయా ప్రాంతాల్లో జలవనరుల లభ్యత వివరాలు అంచనా వేస్తారని వివరించారు. మన రాష్ట్రంలో కురిసినటువంటి వర్షం ప్రతి నీటి నిల్వలు కూడా ఎటువంటి దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్క నీటి బొట్టుని సద్వినియోగం చేసుకుని ప్రతి మారుమూల గ్రామానికి మంచినీరు అందించే విధంగా ఈ స్కీమ్ చేయబడింది. ఈ ఒక్క అప్లికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక కొత్త సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ మీద గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారం మొత్తం అలా క్రోడీకరించి దాన్ని డిజిటైజ్ చేస్తారు. అంటే దీన్ని ఒకసారి మనం మ్యాప్ ఓపెన్ చేస్తే మన జిల్లాలో నీరెక్కుంది, ఏ ప్రాంతంలో నీరు తక్కువ ఉంది, నీరు ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకెళ్ళవచ్చు, ఎంత నీరు మనం ఇవ్వగలుగుతాము అనే సమగ్రమైన సమాచారం మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్లో పొందవలసి ఉంటుంది. రాష్ట్రంలో తాగు సాగునీరు పెంపుదల లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న వాటర్ గ్రిడ్ ప్రతిపాదనను రైతు నేతలు స్వాగతిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం అమలులోకి వస్తే జిల్లా రైతాంగం కూలీల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా చాలా గ్రామాలకి సాగునీరు కాకుండా సాగునీరు కూడా లభిస్తుంది. దీనివల్ల ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఒక పథకం ద్వారా చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగటమే కాకుండా రైతులకి భరోసా ఇస్తుంది. వాటర్ గ్రిడ్ అనే ప్రోగ్రాము సక్రమంగా అమలు జరిపినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాలువల నిర్వహణ కానీ లేదా ఈ గ్రిడ్ ప్రోగ్రామ్ లో ఉండే పూర్తి వ్యవస్థ మొత్తాన్ని కూడా రైతుల ద్వారా నిర్వహించబడినట్లయితే దీంట్లో అవినీతికి ఆస్కారం లేకుండా దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. కర్నూలు జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు మార్క్ ఫెడ్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కర్నూలు జిల్లా నంద్యాలలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యకులు పీపీ నాగిరెడ్డి ప్రారంభించారు. జిల్లాలో ఇదివరకే ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం జిల్లాలో 19 కేంద్రాలకు గాను ప్రస్తుతం 5 చోట్ల కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. 2,25,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా ఉందని అధికారులు వివరించారు. కృష్ణా జిల్లా నందిగామలో సుబాబుల్ కొనుగోలు చేసి సొమ్ములు చెల్లించకుండా పేపర్ కంపెనీ తమను వేధిస్తుందని రైతులు ఆందోళన చేపట్టారు. చిరుపూర్ పేపర్ కంపెనీ తమకు బకాయిలు చెల్లించలేదంటూ మార్కెట్ యార్డును ముట్టడించారు. సుమారు 16 కోట్ల రూపాయల బకాయిలు రైతులకు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులకొకసారి చెల్లింపులు జరపాల్సి ఉండగా యాజమాన్యం నెలలు గడిచినా తమకు బిల్లులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోయిన 8వ తారీఖున వాళ్ళ కంపెనీ వైస్ చైర్మన్ ద్వారా జేడీ గారి ఆఫీస్ లో ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ రోజున 3 నెలల్లో 3 కోట్లు, సెప్టెంబర్ నెలలో 5 కోట్లు, అక్టోబర్ నెలలో 6 కోట్లు ఇచ్చేటట్టుగా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అలానే కంపెనీ వైస్ చైర్మన్ ద్వారా జరగడం అనేది జరిగింది. కానీ వాళ్ళు దాన్ని కూడా ఖాతరు చేయకుండా కనీసం 1 రూపాయి చిల్లి గావుగడా ఇచ్చినటువంటి పరిస్థితులు. మా డబ్బులే దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు నిల్వ ఉంది ఈ మార్కెట్ యార్డ్ లో. ఇప్పటికే దాదాపు 7 మాసాల నుండి 8 మాసాలు అవుతా ఉంది. ఈ రోజుకి మొండిగా వైఖరి వహిస్తూ ఇది వేస్తాం అది వేస్తాం అని చెప్పి 1 కోటి రూపాయలు బకాయి మాత్రం ఇచ్చారు, మిగతా డబ్బులు ఇవ్వట. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి జిల్లా స్థాయి అధికారిని పంపించి ఒక స్పష్టమైనటువంటి హామీ రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.